అంబేద్కర్ యొక్క జయంతి నాడు వర్ధంతి నాడు ప్రతి భారతీయుడు విగ్రహాలు దండేయటం, విగ్రహాలకి ఈ పూలమాలలు వేసి ఏదో కడిగి పాదాభిషేకం చేసి చాక్లెట్ పంచుకొని వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ను ఫాలో అవ్వాలంటే, అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో అవ్వాలంటే, ఆయనకి నిజమైన గణనీయాలు మనం అర్పించాలంటే భారతీయుడిగా అందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏంటి, పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికి సక్రమంగా అందుతున్నాయా లేదా, అందరికి సక్రమంగా పంచర వస్తున్నాయి లేదా అని చెప్పేసి రాజకీయంగా ఏ విధంగా ఒత్తిళ్ళు ఉన్నాయో అవి కూడా అధిగమించాలంటే ఆడిన అంబేద్కర్ ఐడియాలజిస్టులుగా మనవాళ్ళందరూ ఒక యువకులు భారతదేశంలో యువకులు మొత్తం కూడా ప్రశ్నించి అంబేద్కర్ లాగా నిలదీసి రాజ్యాంగ ఫలాలను అందరికి అందేలాగా చూడాలని, ఏదో అంబేద్కర్ అర్థం తెచ్చిందని చెప్పేసి దండలు చేరిపోవడం కాదు. ప్రతి సివిల్ సర్వీస్ కానీ ఎనీ సర్వీస్ భారతదేశంలో అత్యున్న సర్వీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి పేదవాడికి అందేలాగా, ప్రతి పేదవాడికి ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళేలాగా అంబేద్కర్ యొక్క ఐడియాలజిస్టులు ఫాలో అవ్వాలని నా మనవి.